నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, పోలీసు పహారాల మధ్య బ్రిటిష్ పాలనను మరిపించేలా టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన చేస్తుందని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం కాని దుర్గానగర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన కొనసాగుతుందని ఆరోపించారు. పోలీసు ఉపహారాల మధ్య సీఎం కేసీఆర్ కార్యక్రమాలు, బహిరంగ సభలు జరగడం చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎన్ని సంఘటనలు జరిగినా పరామర్శించేందుకు రాని సీఎం సభల కోసం, ప్రారంభోత్సవాల కోసం రావడమేంటని విమర్శించారు. ఎమ్మెల్యే చందర్ వ్యవహారాలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, ఇక్కడి అవినీతి అక్రమాలతో బలవుతున్న అమాయకులకు న్యాయం జరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం కోసం ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలపై పోరాడే హక్కు ఉంటుందని, ఇది ఇక్కడి ఎమ్మెల్యే తెలుసుకోవాలని సూచించారు. కానీ తెలంగాణలో గడిల పాలన నడుస్తా ఉంది, ప్రశ్నించే వారిపై ఉక్కు పాలన ఊపే కార్యక్రమాన్ని ఇవాళ స్పష్టంగా చూస్తా ఉంది. నిర్బంధంగా ఇవాళ పోలీసుల కట్టడిలో పోలీస్ పహారాతో ముఖ్యమంత్రి గారు సభ చేసుకున్నటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఈరోజు రామగుండంలో చూస్తా ఉన్నాం. శాసనసభ్యుడిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతనిపై కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇలా ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా డైరెక్ట్గా గట్టిగా అడుగుతా ఉన్నాం. మీ శాసనసభ్యుడి వ్యవహార శైలి మీకు తెలుసుకునే ఉంటారు. ఇలా అనేక సార్లు ఆర్ఎఫ్సీఎల్లో దోపిడీ జరిగింది, ఇలా పేద నిరుద్యోగులందరూ కూడా ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా అక్కడ ఉన్న తీరులో 70,000 జీతం వస్తుంది, ప్రారంభంలో 40,000 వస్తుంది, ఉండడానికి ఇల్లు వస్తుంది, అమ్ముకుంటే మళ్ళీ డిపెండెంట్గా అమ్ముకోవచ్చు, మా జీవితాలు సెటిల్ అయిపోతాయి, కూలిపోయినా సరే అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఉద్యోగాల్లో దళారులు చేరి సంవత్సర కాలం వెయిట్ చేసి శాసనసభ్యుడు యొక్క మాట నమ్మి మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాం, పకడ్బందీగా ఉంటాయేమో, ఆర్ఎఫ్సీఎల్ పాస్లు వస్తాయేమో, ఈ కూలిపోయినా సరే మాకు ఉద్యోగ భద్రత కలుగుతుందేమో ఒక నమ్మకంతో ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా, మీడియా ద్వారా తెలియజేసినా, ఆయన దగ్గర పోయి 4 సార్లు పంచాయతీలు పెట్టుకున్నా, ఈరోజు ఏమి రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకొని వేరే వారికి కూడా న్యాయం చేయాలని చెప్పినట్టు సంఘటన మీ దృష్టికి ఇదివరకే వచ్చింది. దీనిపై స్పష్టమైనటువంటి వైఖరి మీరు ఇవ్వాలి. తర్వాత ఇలా శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు నిన్న అక్కడ ఆయన చనిపోగానే మీరు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని రాత్రి తెల్లవారి మీరు మీటింగ్లు పెట్టారు, బాధితులందరిని పిలిచి నాదే బాధ్యత అని చెప్పారు. మీరు నాదే బాధ్యత అన్నప్పుడు ఆ 700 మందికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని శాసనసభ్యుని గట్టిగా అడుగుతా ఉన్నాం. మీరు హడావుడి చేసి కమాన్పూర్లో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తే దాని మీద మాట్లాడినటువంటి మీరు, నీవు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నీ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే నీకు పూర్తి స్థాయిలో మాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడుకుంటూ ఇలా పిలిపించి నేనే సెటిల్ చేస్తా అని చెప్పుకుంటూ 8 నెలల ముంగడ కూడా అదే మాట చెప్పిన నీవు, ప్రెస్ క్లబ్లో ఛాలెంజ్ చేసిన నీవు, నిన్న కూడా మళ్ళీ అదే తంతును మళ్ళీ రిపీట్ చేసినటువంటి చరిత్ర స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవి పూర్తిగా నీకే డబ్బులు చెల్లినాయి, నీ దగ్గర వాళ్ళే డబ్బులు తీసుకున్నారని నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
మాంకాళి స్వామి పెద్దలి ప్రకాష్ ముస్తఫా నగునూరి రాజు నజీముద్దీన్ కౌటం సతీష్ నజీం ప్రసాద్ కిరణ్ గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు।